हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు మనం వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలుసుకోబోతున్నామండి. అది ఏంటో దానికంటే ముందు నేను ఒకటి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక 2 డేస్ బ్యాక్ ఏమైంది అంటే, నేను యాజ్ యూజువల్ గా నేను లంచ్ ప్రిపేర్ చేసే ముందు అన్నం అనేది వండుకుందాం అని చెప్పి రైస్ కుక్కర్ పెట్టుకుందాం అనుకున్నాను. సో మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ లో బియ్యం తీసుకొని నేను వాష్ చేసే టైం లో నాకు ఆ వాటర్ లో చిన్న చిన్న పురుగులు, ఐ మీన్ వైట్ కలర్ లో ఉండే పురుగులు అనేవి కనిపించింది నాకు. అవి తేలుతూ కనిపించింది. ఓ మై గాడ్, ఐ ఫెల్ట్ సో యక్కీ అన్నమాట. ఇన్ని రోజులు నేను అది గమనించనే లేదు. ఇన్ని రోజులు అది తినేసామా అన్న భయం అనేది నాకొకటి వచ్చేసింది. సో వెళ్ళి నేను ఆ డ్రమ్ ఓపెన్ చేయగానే నాకు చాలా కనిపించినాయండి దాంట్లో. సో ఇప్పటిదాకా నాకు అర్థమైంది, లైక్ దోశలకి అదే బియ్యం వాడుకున్నాము, అన్నం వండుకోవడానికి అదే బియ్యం వాడుకున్నాము. ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందా అంటే, ఇది ఎక్స్ట్రా క్రంచ్ ఒకటి యాడ్ అయిందండి ఈ పురుగుల వల్ల. సో నాకు అది తలుచుకుంటేనే చాలా డిస్గస్టింగ్గా అనిపించింది. సో నేను ఇంకేం చేద్దాము, ఆ బియ్యం అంతా పారేయాలా లేకపోతే ఉంచుకోవాలా, అవి హార్మ్ఫుల్లా కాదా, ఒక క్వశ్చన్ మార్క్ అనేది నా మైండ్లో ఉండిపోయింది. సో ఈ 2 డేస్ నేనేం చేశానంటే, బాగా స్టడీ చేశాను, నెట్ ఓపెన్ చేశాను, రకరకాల సైట్స్లోకి వెళ్ళాను, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశానండి. దానికి సొల్యూషన్ అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఉంది. సో అదేంటో మీకు ఈరోజు నేను వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దాన్ని నేను వ్లాగ్గా ఎందుకు చేయకూడదు, నాకు తెలిసిన విషయాన్ని అందరికీ ఎందుకు చెప్పకూడదు అని చెప్పి నేను ఈరోజు దాని గురించి, ప్రతి ఇంట్లో ఈ సమస్య అనేది ఉంటుంది, మనకి చిన్న చిన్న బ్లాక్ పురుగులు ఉంటాయి అండ్ వైట్ పురుగులు ఉంటాయి. సో చాలామంది ఏం చేస్తారంటే, ఆ బియ్యాన్ని పడేయడము, లేకపోతే మనకు అప్పుడప్పుడు పిండిలో కూడా వస్తుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్లో కానీ లేకపోతే గ్రెయిన్స్లో కానీ మనకి చింతపండులో, ఎస్పెషల్లీ చింతపండులో మనకి వైట్ పురుగు అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. ఇది మన్సూన్ టైం కదండి, సో అలాంటి పురుగులు అనేవి వస్తున్నాయి. దాన్ని ఎలా చేయాలి ఏంటి అనేది నాకు క్వశ్చన్ మార్క్లా ఉండింది, కానీ ఆ క్వశ్చన్ మార్క్ అనేది ఇప్పుడు ఫుల్ స్టాప్కి వచ్చేసింది. దానికి ఆన్సర్ అనేది నాకు దొరికిందండి, అది నేను మీతో ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను. అదేంటో చూద్దాం ఈ వీడియోలో. ఓకే చూడండి, ఇప్పుడు నేను ఈ గ్లాస్తో కొంచెం బియ్యం తీసుకున్నాను మీకు చూపించడం కోసం. ఇక్కడ నేను వేస్తున్నాను చూడండి. సో ఈ గ్లాస్ బియ్యంలోనే నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూసారా, ఇదొక్క పురుగు రైట్, ఇక్కడ ఒకటి ఉందండి అండ్ ఇక్కడ ఒకటి. చూసారా, నేను అసలుకి గమనించలే లేదు ఇన్ని రోజులు. జస్ట్ మనకి ఇది సోనామసూరి బియ్యము బాగుంటుంది కదా అని చెప్పి నేను డైరెక్ట్గానే కడిగేసి వండేసుకున్నాను. దేవుడా, ఇన్ని పురుగులు ఉన్నాయి చూడండి. సో చూడండి ఒకసారి, ఇది మనకి బియ్యం సైజులోనే ఉంది. ఓకే చూస్తున్నారు కదా, ఇదిగోండి ఇలా ఉంటాయి. ప్రతి ఇంట్లో ఇది కామన్ అండి. ఈ పురుగులు చూడడానికే చాలా ఎక్కీగా ఉన్నాయి అసలుకి. సో ఇవేంటి అంటే, ఇవి అసలుకి హార్మ్ఫుల్ కాదంటండి. అసలు ఈ రైస్ మనము వండుకొని తిన్నా కూడా మనకి ఎటువంటి, మన హెల్త్ మీద ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఇవేంటంటే, ఇవి ఇప్పుడు లార్వా స్టేజ్లో ఉన్నాయి. ఈ లార్వా స్టేజ్ నుంచి మనకి కొంచెం ఈ గ్రెయిన్ మీద ఫీడ్ అయ్యి కొంచెం పురుగ్గా ఫామ్ అవుతుంది, ఒక రెక్క పురుగు అనేది ఫామ్ అవుతుంది మనకి. అది రెక్క పురుగు ఫామ్ అయ్యి మళ్ళీ ఇల్లంతా మనకి తిరుగుతూనే ఎగురుతూనే ఉంటాయండి. ఆ రెక్క పురుగులు మళ్ళీ మనం అట్లా కంట్రోల్ చేసుకోలేకపోతే మళ్ళీ ఆ రెక్క పురుగులు మళ్ళీ గుడ్లు అనేవి పెట్టేసి, ఎగ్స్ అనేవి పెట్టేసి మళ్ళీ ఇలాంటి పురుగులు అనేవి ఫామ్ అయిపోతాయి. సో మనం స్టార్టింగ్లోనే దీన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఇదొక రకమైన పురుగు. నేను మళ్ళీ ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తాను. ఇవి మనకి రేషన్ బియ్యము, నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను. సో ఇది చూడండి, ఇవి నేను దోశలకి దానికి దీనికి యూజ్ చేసుకుంటాను, దోశలకి దానికి యూజ్ చేసుకుంటాను. సో ఇక్కడ చూసారా, ఇది బ్లాక్ పురుగు అండి. ఈ బ్లాక్ పురుగు కూడా మనకి కామన్. ఇవి వీటిల్ని ముక్క పురుగులు అంటారు, ఇంగ్లీష్లో అయితే దీన్ని వీవల్స్ అంటారండి. సో ఇవి కూడా మనకి కామన్. ఇలా పట్టింది అంటే మనం ఏం చేస్తామంటే, డైరెక్ట్గా దాన్ని పడేస్తాం. పురుగు పట్టేసింది, మొత్తం పాడైపోయింది ఏమో అని చెప్పేసి మనం పడేస్తాము. సో పడేయాల్సిన అవసరం ఏం లేదండి. సో మనం ఏం చే, ఇప్పుడు నేను ఒక రెమెడీ అనేది చూపిస్తాను. ఎందుకంటే నేను యూజ్ చేశాను ఆ రెమెడీని, రెమెడీని ఫాలో అయ్యాను. ఫాలో అయినప్పుడు నాకు కరెక్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. సో ఆ రెమెడీ ఏంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫస్ట్ రెమెడీ ఏంటంటే, ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ అండి. నేను ఈ క్యాన్లో నేను కొంచెం బియ్యం తీసుకున్నాను చూడండి. సో ఈ బౌల్లో ఒక 2-3 స్పూన్స్ నేను బేకింగ్ సోడా అనేది తీసుకున్నాను. మనం దోశల్లో వేసుకుంటాం కదా ఆ బేకింగ్ సోడా. ఈ బేకింగ్ సోడాలో మీరు ఏం చేస్తారంటే, ఇది వైట్ వెనిగర్ అండి. నేను ఇప్పుడు దీంట్లో ఒక 2-3 డ్రాప్స్ వేసేసి ఈ బౌల్ని దీంట్లో పెట్టేస్తున్నాను. పెట్టేసి దీంట్లో
ఇది దీన్ని కంప్లీట్ గా క్లోజ్ చేసేస్తున్నాను సో ఇప్పుడు నేను క్యాన్ కి లిడ్ క్లోజ్ చేసేసాను టైట్ లిడ్ క్లోజ్ చేశాను దీని వల్ల యూస్ ఏంటి అంటే ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన ఫ్యాక్ట్ అంటండి సో ఇప్పుడు మనము వెనిగర్ తీసుకున్నాము అండ్ బేకింగ్ సోడా తీసుకున్నాము ఆ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి కార్బన్ డయాక్సైడ్ అనేది బయటికి ప్రొడ్యూస్ అవుతుందంట ఈ కార్బన్ డయాక్సైడ్ ఏం చేస్తుందంటే మనకి రైస్ లో గ్యాప్స్ ఉంటాయి కదండి ఆ గ్యాప్స్ లోకి ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది లోపలికి వెళ్లి ప్రొజెక్ట్ అయిపోతుంది ఐ మీన్ ఫిల్ అయిపోతుంది ఆ గ్యాప్స్ సో అలా ఫిల్ అయిన తర్వాత ఈ లోపల ఉండే పురుగులకి కార్బన్ డయాక్సైడ్ కదండి ఆబ్వియస్లీ ఆ కార్బన్ డయాక్సైడ్ పీల్చుకొని ఇవి సఫకేషన్ తో చనిపోతాయి అంట చనిపోయిన తర్వాత సో ఒక 2 డేస్ అలాగే వదిలేసేయండి మీరు ఆ డెడ్ బాడీస్ అన్ని లోపల ఉండిపోతాయి మళ్ళీ మనం అన్నం వండుకునేటప్పుడు మనం దీన్ని కడిగినప్పుడు ఆ డెడ్ బాడీస్ అనేవి పైకి తేలుతాయండి తేలినప్పుడు సో ఇలా చేయడం వల్ల రైస్ అనేది అస్సలు పాడవదండి మళ్ళీ మనం నార్మల్ గా అన్నం అనేది వండేసుకోవచ్చు ఈ బియ్యం తో సో ఇది ఫస్ట్ టిప్ అండి మీకు సో ఇది ట్రై చేయండి సో ఇందాక మీకు చూపించింది ఫస్ట్ టెక్నిక్ అండి ఇది కాకుండా ఇంకా మనకి హోమ్ రెమెడీస్ అనేవి ఉన్నాయి వంటింటి చిట్కాలు సో అవేంటో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను సో ఇవి బే లీవ్స్ అంటే మనకి బిర్యానీ ఆకు మనకి వంటింట్లో ఇది కామన్ గా దొరికేదన్నమాట సో ఇవి ఒక 2-3 ఆకులు మీరు ఆ డ్రమ్ లో వేసేసేయండి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే డ్రమ్ అనేది చాలా డ్రైగా ఉండాలండి ఎక్కడైనా తేమ ఉంది అంటే మీరు ఏ వేసినా కూడా ఈ బిర్యానీ ఆకు గానీ ఇంకా మీరు ఏ రెమెడీ ఫాలో అయినా కూడా ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు డ్రైగా ఉండాలి తేమ అనేది అస్సలు ఉండకూడదు సో ఇవేంటంటే త్వరగా రీప్రొడ్యూస్ అయిపోతాయండి ఒక్కసారి రీప్రొడక్షన్ స్టార్ట్ అయింది అంటే ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది సో ఇది సెకండ్ వన్ తర్వాత మనకి వెల్లుల్లి ఉంటుంది ఈ వెల్లుల్లిని గార్లిక్ని ఈ మొదళ్లలో కొంచెం ఇలాగా తుంపేసేయండి ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి మనకి రైస్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ఇందాక చూపించిన డ్రమ్కి నాకు ఈ వెల్లుల్లిపాయలు అనేవి సరిపోతాయి ఇలా ఓపెన్ చేసేసి నేను లోపల పెట్టేస్తాను ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో మనం రైస్ తీసుకుంటున్నామంటే ఒక కంప్లీట్ సెట్ ఒక కంప్లీట్ గార్లిక్ అనేది మీరు దాంట్లో పెట్టేసేయండి సో అది కాకుండా మనకి నెక్స్ట్ ఐటెం లవంగాలు ఈ లవంగాలు కూడా మనం దాంట్లో వేయొచ్చు సో ఈ ఈ ఘాటుకు కూడా ఆ పురుగులు అనేవి చనిపోతాయంట అదర్వైజ్ ఇది హోల్ టర్మరిక్ అనమాట పసుపు అనమాట ఈ పసుపును కూడా మనం కలిపేసుకోవచ్చు సో మనకి ఈజీగా వాష్ చేసుకోవచ్చు అండి మనం కుక్ చేసుకునేటప్పుడు ఎలాగో మనం సోక్ చేస్తాం కాబట్టి ఒక 10-15 మినిట్స్ సోక్ చేసిన తర్వాత అన్నం ఉంటే చాలా బాగుంటుంది సో లోపల ఏమైనా డర్ట్ ఉన్నా లేకపోతే చిన్న చిన్న పురుగులు ఉన్నా అవన్నీ మనకి పైకి తేలిపోతాయి సో టర్మరిక్ అనేది మీరు చేయండి సో ఇవన్నీ చిట్కాలు మెయిన్గా ఏంటంటే మనకి పాత బియ్యంలో మనకి ఎక్కువగా పురుగులు అనేవి కనిపిస్తాయి రూమ్ టెంపరేచర్లో 3 మంత్స్ కంటే మనం బియ్యం ఉంచాము అంటే ఖచ్చితంగా పురుగు అనేది పడుతుందంట సో అందుకనే మనకి కోల్డ్ స్టోరేజెస్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారిన్ కంట్రీస్లో తీసుకున్నామనుకోండి వాళ్ళకి ఫ్రీజర్ అనేది కొంచెం స్పేస్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి మన ఫ్రిడ్జెస్లో ఫ్రీజర్ స్పేస్ కొంచెం తక్కువ ఉంటుంది సో మనం బియ్యం అనేది మనం ఎప్పుడు పెట్టుకోము కానీ ఫారిన్ కంట్రీస్లో ఏంటంటే వాళ్ళు ఫ్రీజ్ చేసేస్తారంట మనకి ఇప్పుడు కోల్డ్ స్టోరేజెస్ ఎలా ఉన్నాయి మనకి మిరపకాయలు కానీ బియ్యానికి కానీ ఎలాగ కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయో వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ చేస్తారంట ఒక 48 అవర్స్ వాళ్ళు దాంట్లో పెట్టిన తర్వాత ఆ టెంపరేచర్కి ఆ పురుగులన్నీ చనిపోతాయంట ఒకవేళ మీకు ఎండ ఉండే ఆపర్చునిటీ ఉందనుకోండి ఎక్కువ ఎండ ఉండే ప్రాంతంలో ఉన్నారనుకోండి లేకపోతే టెర్రేస్ ఉందనుకోండి జస్ట్ పైకి తీసుకెళ్ళి మీ పిండి కానీ మీ గ్రెయిన్స్ కానీ బియ్యాన్ని కానీ ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఆరబోసేసారనుకోండి ఆ ఎండ వేడికి ఆ హీట్కి ఆ పురుగులు అనేవి చచ్చిపోతాయి లేదు అంటే ఆ మాయిశ్చర్ ఎక్కడుందో లేకపోతే డార్క్నెస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట సో ఇలా చేయటం వల్ల మన రైస్ని మనం ఇంట్లోనే జాగ్రత్త చేసుకోవచ్చు సో ఇదండి అండ్ ఇంకా ఇంకొక విషయానికి వస్తే మన ప్యాంట్రీస్లో అంటే మన కిచెన్లో షెల్ఫ్స్ ఉంటాయి కదండి ఆ షెల్ఫ్స్ అనేవి మనం ఎప్పుడు డ్రైగానే ఉంచుకోవాలి ఎందుకంటే మాయిశ్చర్ ఉంది అనుకుంటే మనకి ఈ సీజన్లో వర్షాకాలం అండ్ చలికాలం సీజన్లో ఈ పురుగులు అనేవి కామన్గా ఇంట్లోకి ఎంటర్ అయిపోతాయి ఎలా వస్తాయో మనకు అస్సలు అర్థం కాదండి వచ్చేస్తాయి ఒక్కసారి వచ్చి రీప్రొడక్షన్ స్టార్ట్ చేసినాయి అంటే మాత్రం ఇంకా మనం ఏం చేయలేము దీన్ని అవాయిడ్ చేయడానికి మన ప్యాంట్రీ షెల్ఫ్స్ అనేవి మన కిచెన్ షెల్ఫ్స్ అనేవి చాలా డ్రైగా ఉంచుకోండి ఎక్కడ కూడా చిన్న చిన్న క్రమ్స్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఎక్కడ కూడా మీరు ఫుడ్ మెటీరియల్ అనేది వదలద్దు రవ్వ కానీ లేకపోతే పిండి కానీ గబుక్కన మనం షెల్ఫ్లో సర్దుకునేటప్పుడు ఏమన్నా చిన్న కొంచెం పడినా కూడా దానికి పురుగులు అనేవి అట్రాక్ట్ అయిపోతాయి సో అవి కాకుండా ఇంకేం చేయొచ్చు అంటే మీరు సో ఈ మిరియాలు ఉంటాయి కదండి ఈ మిరియాల్ని మీరు షెల్ఫ్లో అక్కడక్కడక్కడ మీరు చల్లుకొనేసేయండి సో అది కాకుండా మీకు జోక్ అనిపించవచ్చు కామెడీ అనిపించవచ్చు చూడండి ఇవి అగ్గి పుల్లలు
అగ్గిపుల్లలతో పురుగులను ఎలా పోగొట్టచ్చు అని అనుకుంటున్నారు కదా. సో ఈ అగ్గిపుల్లలకి పైన మనకి కనిపిస్తుంది కదా, దీంట్లో సల్ఫర్ అనేది ఉంటుంది. ఈ సల్ఫర్ వల్ల ఏమవుతుందంటే దానికి సఫకేషన్ అనేది ఫామ్ అయిపోయి పురుగులు అక్కడికక్కడ చనిపోతాయంట. అదర్వైజ్ ఈ దీనికి అంతగా పవర్ లేకపోతే ఆ పురుగులు అనేవి ఆ దరిదాపుల్లో మనకి ఎక్కడ కనిపించవంటండి. ఇది కూడా నేను స్టడీ చేశాను. సో ఇవి కాకుండా మనకి లవంగాలు చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మనము పురుగులు అనే వాటికి చాలా దూరంగా ఉండొచ్చు. ఇదే కాకుండా మీరు పర్చేస్ చేసేటప్పుడు దాని కవర్ మీద ఆ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోండి. ఎక్స్పైరీ డేట్ దాటిపోయిన తర్వాత పురుగు పడితే మాత్రం డెఫినెట్లీ దాన్ని ట్రాష్ బిన్లో పడేసేయండి. అది ఎడిబుల్ కాదు, అది తినడానికి పనికిరాదు. అండ్ తర్వాత మీరు కొన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా, ఆ ప్యాకెట్స్కి ఎక్కడైనా చిరుగులు పడినా కూడా డెఫినెట్గా మనకి పురుగు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. మీరు ఒకసారి మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒక సేఫ్ డ్రై కంటైనర్లో స్టోర్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా మన మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ దానికి షెల్ఫ్ లైఫ్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎక్కువ మైదా పిండికి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైదా పిండి మనము ఫ్రిడ్జ్లో కాకుండా బయట నార్మల్గా పెట్టామనుకోండి, 8 మంత్స్ వరకు మనకి పురుగు అనేది పట్టదు అసలుకి. అదే కనుక మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి 1 ఇయర్ వరకు పురుగు పట్టకుండా స్టోర్ చేసుకోవచ్చు. అదే ఇప్పుడు గోధుమ పిండి దగ్గరికి వచ్చామనుకోండి, మనం ఒక 3 మంత్స్ వరకు బయట స్టోర్ చేసుకోవచ్చు నార్మల్ టెంపరేచర్లో, రూమ్ టెంపరేచర్లో. అదే ఫ్రిడ్జ్లో అయితే మనకు ఆల్మోస్ట్ ఒక 3 to 4 మంత్స్ వరకు మనం అలాగే స్టోర్ చేసుకోవచ్చు. సో ఇవి చిన్న చిన్న టెక్నిక్స్ మనం ఫాలో అవుదాము. అండ్ చింతపండులో పురుగుల్ని ఎలా అంటే దాన్ని డ్రైగా ఉంచండి, తేమ అనేది తగలనివ్వదు. తేమకి ఏమవుతుందంటే పురుగు ఖచ్చితంగా అట్రాక్ట్ అయిపోతుంది, అది మీరు మైండ్లో పెట్టేసుకోండి. అండ్ ఇంకా మనకి కిచెన్లో ప్రాబ్లం ఏముంటుంది అంటే మనం పేపర్ పెట్టినా కూడా కిచెన్ షెల్ఫ్లో చిన్న చిన్న కాక్రోచెస్ అనేవి లోపలికి వచ్చేస్తాయి. వాటిల్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈరోజు అయితే ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అండ్ యూస్ఫుల్గా ఉంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో నాకు తెలిసిన విషయాల్ని నేను మీతో షేర్ చేసుకున్నానండి. సో ఈ వీడియో కనుక మీకు నిజంగా నచ్చితే ప్లీజ్ షేర్, కామెంట్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేయండి. నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వచ్చేస్తాయి.